హావిడ్స్ కచాబాదం ఈ కచాబాదం అన్న పాట అర్థంగా ఆగిపోయినా సరే వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపేస్తూ ఉంది సెలబ్రిటీలు కావచ్చు కాలేజ్ యూత్ కావచ్చు ఎవరైనా సరే ఈ కచాబాదం పెట్ పాట పెట్టుకొని దానికి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తూ రీమిక్స్ చేస్తూ ఓ రేంజ్లో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇంతకీ ఈ కచాబాదం పాట ఎలా పుట్టింది పాడిన వ్యక్తి ఎవరు అండ్ దీని యొక్క అర్థం ఏంటి సింపుల్గా చెప్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడుగున్నారు సరే కచాబాదం మీద ఒక వీడియో చేయండి సార్ అనేసి సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు దానికి సంబంధించి మొత్తం కూడా సేకరించున్నాను ముందుగా కచాబాదం అంటే పచ్చి పల్లీలు అన్నటువంటి అర్థం వస్తుంది దానిని అతను పాలుగారే పల్లీలు మీకు ఇస్తాను మీ దగ్గర పనికిరాని వస్తువులు ఉంటాయి కదా అవి నాకు ఇవ్వండి అని చెప్పేసి అరుస్తూ పిలుస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి అనిపించింది అరే ఎప్పుడు ఇలాగైనా దీనిని ఒక పాట రూపంలో మారిస్తే అని చెప్పేసి స్టార్ట్ చేశాడు అది బెంగాలీ భాష ఓకే నాకు రాదు సో అందుకని సాహసం నేను చేయటం లేదు ఓకే ఆ కచాబాదం అని చెప్పేసి అతను ఏదైతే అమ్ముతున్నాడో పచ్చిపల్లీలు కచాబాదం అంటే ఈ పచ్చి పల్లీలు పాలుగారే పల్లీలు మీకు ఇస్తాను మీ దగ్గర ఉన్న నాకు ఇవ్వండి అన్న వేలో రోజు ఏవైతే చెప్తుంటే అవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకున్నాడు లైన్స్ వైజ్ ఇక దానిని పాట ఫార్మేట్లో తీసుకొచ్చేశాడు ఇది గమనించారు అక్కడ ఉన్నటువంటి కుర్రాలు గమనించి ఒకరోజు ఇతను పాడముని చెప్పి ఈ పాడుతూ ఉన్నప్పుడు అతను చేతిలో ఉన్నటువంటి చిత్ర లాంటివి వాయిస్తూ ఆ పాట పాడుతున్న సందర్భంలో అతను వీడియో తీసి పెట్టి ఉన్నాడు ఇది ఎప్పుడు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో సో అది హ్యూజ్ సక్సెస్ అయింది ఎంత అంటే మన పశ్చిమ బెంగాల్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు మొత్తానికి పాకి ఆ తర్వాత ఏకంగా విదేశాలకు సైతం ఆఫ్రికా ఏంటి ఐరోపా ఏంటి అమెరికా ఏంటి ఇటు ఆస్ట్రేలియా ఏంటి అన్ని చోట్లకి వెళ్ళిపోయింది ఎందుకు సరదాగా ఫన్నీగా డ్యాన్సులు చేస్తూ ఆ లిరిక్స్ ఏవైతే అర్థం కాకపోయినా అతను పాడిన విధానం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా నచ్చింది ఇక ఆ తర్వాత బాలీవుడ్ చిన్న ప్రముఖులు వచ్చేసి ఏం చేస్తున్నారు ఈతన దగ్గర ఆ సాంగ్కు సంబంధించేసి రైట్స్ కూడా తీసేసుకున్నారు సో ఇప్పుడు దాన్ని ఒరిజినల్ వర్షన్ వచ్చేసి బాలీవుడ్లో త్వర సాంగ్ కూడా రాబోతుందట ఇక కొంతమంది పాప్ సింగర్లు కావచ్చు యూట్యూబ్లో కొంతమంది ఓన్ సాంగ్స్ తీసి పెడుతున్నారే ఇలా ఎంతోమంది ఆడవారు మగవారు యూత్ మొత్తం కూడా అతనితో కలిసి ఏ ఊ రేంజ్లో అనమాట దానిని సక్సెస్ చేసుకుంటా ముందుకు పోతున్నారు ఈ వేలో ఒకప్పుడు ఈ పల్లీలు అమ్ముకుంటే తప్ప పూట గడవనటువంటి భువన్ బజ్జాకర్ అతని పేరు భువన్ బజ్జాకర్ ఈ పశ్చిమ బెంగాల్లో వచ్చేటప్పటికీ వాని వాళ్ళు బాగా పలుకుతారు వా దానిని బాగా పలుకుతారు మన ఒడిస్సాలో కూడా అలాగే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారే విశ్వభూషణ్ హరిచందన్ ఆయన పేరు బట్ రాసేటప్పుడు బిశ్వభూషణ్ హరిచందన్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు మీరు గమనించండి ఆ వేళలోని భువన్ బజ్జాకర్ బట్ వాస్తవానికి భువన్ బజ్జాకర్ అని చెప్పి అనుకోవచ్చు ఎక్కడ పశ్చిమ బెంగాల్లోని భీడ్భూమి జిల్లాలో లక్ష్మీనారాయణపూర్ పంచాయతీలో జూరి అని చెప్పేసి ఒక చిన్న విలేజ్ అతనిది ఎక్కడో పశ్చిమ బెంగాల్లో ఈ కొరల్ జూరి అనే విలేజ్లో ఉండి పాత సామాన్లకి పాత గిల్టు నగలకి వాటికి వీటికి పచ్చిపల్లిలో అమ్ముకున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఎలా సెలబ్రేట్ అయ్యాడంటే సోషల్ మీడియా వల్ల స్మార్ట్ ఫోన్ల వల్ల సో అతని యొక్క సాంగ్ లిరిక్స్ వాళ్ళు రైట్స్ తీసుకున్న చూసారా వాళ్ళు డబ్బులు ఇచ్చున్నారు అండ్ అతనితో కొంతమంది సాంగ్స్ చేస్తున్నా చూసారా పేరడే కావచ్చు లేదన్నప్పుడు ఒరిజినల్ వర్షన్ కావచ్చు లైక్ ఈవేలో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అండ్ ఓవర్నైట్ సెలబ్రిటీ అయిపోయాడు ప్రపంచవ్యాప్తంగా కచాబాదం అనేటువంటి పాట బాగా ఫేమస్ అయిపోయింది దానితో ఒకప్పుడు పచ్చి పల్లీలు అమ్ముకునే పర్సన్ ఈరోజు బ్రహ్మాండంగా బిందాస్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాడు ఇది కచ్చాబాదం పాట వెనుక ఉన్నటువంటి నిజాలన్నీ కూడా